సీఎం సమావేశం మొదట్లోనే మంత్రి జగదీశ్వర్ రెడ్డి అలాగే ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ ఇద్దరిపైన కూడా చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. పరీక్షల నిర్వహణ నుంచి ఈ రోజు దాకా జరిగిన పరిణామాలన్నింటిని కూడా సీఎం చాలా సీరియస్గా చెప్పినట్లుగా తెలుస్తుంది. మీరు పరీక్ష ఫలితాలు రావడం ఒకటైతే, మంత్రి కానీ అశోక్ కుమార్ వీళ్ళిద్దరు జగదీశ్వర్ రెడ్డి అశోక్ కుమార్ మీరిద్దరు చేసిన కామెంట్స్ ఇంకా రెచ్చగొట్టేలా ఉన్నాయి, మీరిద్దరు పరిస్థితిని చక్కదిద్దాల్సింది పోయి విద్యార్థులను రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశారని చెప్పేసి సీఎం సీరియస్గా అయినట్లుగా తెలుస్తుంది. ఇద్దరిపైన కూడా సమావేశం మొదలైన వెంబడే సీఎం తన కోపాన్ని వాళ్ళపైన చూపినట్లుగా తెలుస్తుంది. ఎందుకు మీరు ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది, వెంబడే ఒక సమీక్షా సమావేశం పెట్టుకుని దీన్ని సరిదిద్దాల్సింది పోయి ఎందుకు మీకు ఇష్టం ఉన్నట్లు కామెంట్లు చేశారని చెప్పేసి కూడా సీఎం ఈ ఇద్దరి పైన, మంత్రి పైన అలాగే అశోక్ కుమార్ పైన కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక సమావేశంలో అయితే కేవలం రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కు సంబంధించి ఫ్రీగా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఇంటర్మీడియట్ బోర్డు రద్దు లేదా ప్రక్షాళన అన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికైతే పక్కన పెట్టేశారు. ఒక చర్చ అయితే జరిగింది, చర్చ జరిగినప్పటికీ కూడా దీన్ని ఇప్పుడు అమలు చేయడం కానీ దీనిపై చర్చ చేయడం కానీ పూర్తిగా పక్కన పెట్టినట్లుగా తెలుస్తుంది. కేవలం రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కు సంబంధించి ఫీజు మాఫీ, వాళ్ళందరికీ కూడా ఫ్రీగా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి మాత్రమే సీఎం నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. అదేవిధంగా ప్రెస్ నోట్ కూడా రావడం జరిగింది.